ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషిక రాశి వారిది ఏప్రిల్ నెల మే నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా గ్రహస్థితి చూసుకున్నట్లయితే రవి పంచమ షష్ట సప్తమ స్థానంలో చంద్రుడు లగ్న ద్వితీయ స్థానంలో కుజుడు సప్తమ అష్టమ స్థానంలో బుధుడు పంచమ షష్ఠ సప్తమ అష్ట స్థానాల్లో గురువు తృతీయ చతుర్థ స్థానాల్లో శుక్రుడు పంచమ షష్ఠ సప్తమ స్థానాల్లో శని ఈ రెండు నెలలు తృతీయ స్థానంలో రాహు రెండు నెలలు సప్తమ స్థానంలో కేతు రెండు నెలలు కూడా లగ్నంలో గ్రహస్థితి అనేది మనకి ఈ రెండు నెలలు కనిపిస్తుంది ఇంకా వృషిక రాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఈ ఏప్రిల్ నెలలో ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళ మిత్రుల వల్లనే వీళ్ళు కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది శత్రువుల భయం అనేది కూడా వీళ్ళకి ఉంటుంది అయితే అయినప్పటికీ కూడా రవి షష్ట స్థానంలో ఉండడం వల్ల చేసే పనిలో కొన్ని విజయం అనేవి వీళ్ళకి తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే మనం ఏదైనా పని పరిశీలన చేసేటప్పుడు లగ్న షష్ట దశమ స్థానం పరిశీలన చేస్తాం కదా సో ఒక కార్యం ఒక పని స్థానంలో రవి గ్రహం ఉన్నప్పుడు తప్పకుండా విజయం అనేది లభిస్తుంది అలాగే వీళ్ళకి మెయిన్ ఎల్లో సప్తమ స్థానంలో రవి ఉండడం వల్ల స్త్రీలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కొద్దిగా రావడం అనేది ఉంటుంది ప్రయాణాలు అనేవి కూడా ఈ నెల ఎక్కువగానే ఉంటాయని చెప్పచ్చు ఇంకా వీళ్ళకి ఈ ఏప్రిల్ నెలలో సొసైటీలో గౌరవం అనేది లభిస్తుంది అలాగే వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది చేసే పనిలో లాభం అనేది కూడా ఉంటుందని చెప్పచ్చు అయితే కొద్దిగా ధన నష్టం కలిగే సూచన అనేది వీళ్ళకి ఈ మే నెలలో కనిపిస్తుంది ఇంకా కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏప్రిల్ నెలలో వీళ్ళకి ఇంట్లో మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి అలాగే బంధువుల మధ్య బంధువుల మధ్య కూడా మనస్పర్ధలు రావడం అనేది కూడా వీళ్ళకి కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకా మే నెలలో కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల శ్వాస సమస్యలు అనేవి ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే కొద్దిగా పరిస్థితి అనేది ఎలా ఉంటుందంటే మీరు అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా వీళ్ళకి ఈ మే నెలలో కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకా కొన్ని అవమానాలు కూడా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ మే నెలలో కనిపిస్తుంది ఇంకా బుధుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ ఏప్రిల్ నెలలో అనవసరంగా మనస్పదలు రావడం అనేది కనిపిస్తుంది మానసిక ఆందోళనలు కూడా ఎక్కువగానే ఉంటాయి అయినప్పటికీ కూడా మీరు ఏ మాట చెప్తే నలుగురు అదే మాట వినడం అనేది జరుగుతుంది ఇంకా ధనలాభం అనేది కూడా ఉంటుంది ఇంకా విద్యార్థులకి ఈ స్టడీస్లో బ్రేక్ రాకుండా సక్సెస్గా కంప్లీట్ చేస్తారని చెప్పచ్చు అంటే వాళ్ళు చదివే ఎటువంటి విద్య అయినా సరే చక్కగా బ్రేక్స్ లేకుండా సాటిస్ఫాక్షన్గా చదవడం అనేది ఈ కనిపిస్తుందని చెప్పచ్చు ఇంకా వీళ్ళకి బుధుడు సప్తమ అష్టమ స్థానాల్లో ఏప్రిల్ నెలలో ఉన్నందున ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్కువగా బంధువుల హాని అనేది వీళ్ళకి కనిపిస్తుందని చెప్పొచ్చు అలాగే వీరు ఎవరైతే బాగా క్లోజ్గా ఉంటున్నారో వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర విడిపోవడం అనేది కూడా కనిపిస్తూ ఉంది అయితే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి కనిపిస్తున్నాయని చెప్పచ్చు ఇంకా గురువు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఏప్రిల్ నెలలో వీళ్ళకి బంధువులతో మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది అనవసర ప్రమాదాలు అనేవి కూడా ఈ నెలలో ఎక్కువగానే ఉంటాయి ఇంకా ఉద్యోగపరంగా కొద్దిగా హాని కలిగేటట్టుగా కనిపిస్తుంది అంటే ఉద్యోగం మీకు సాటిస్ఫాక్షన్ లేకపోవడమో లేదంటే వేరే దాంట్లో జాయిన్ అవ్వడమో ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇంకా మేలో చూసుకున్నట్లయితే గురువు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మీకు తలకు మించిన ఖర్చులు అనేవి ఉంటుంది అలాగే ధన హాని కలిగేటట్టుగా ఉంది ఒక బంధువులకి సంబంధించిన మరణ వార్త కూడా మీరు వినేటట్టుగా కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకా శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఏప్రిల్ నెలలో తల్లిదండ్రులతోటి సంతోషకరమైన వాతావరణం అనేది గడుపుతారు సంతానంతో కూడా అంటే మీ పిల్లలతోటి సంతోషంగా గడుపుతారు అలాగే చూసుకున్నట్లయితే మీకు ధనలాభం అనేది కూడా ఈ నెలలో కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకా వృషిక రాశి వారికి ఈ మే నెలలో చూసుకున్నట్లయితే శుక్రుడు సప్తమ స్థానంలో ఉ వల్ల స్త్రీలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది అలాగే ఎందుకంటే ఒక స్త్రీకి సంబంధించిన గ్రహం ఒక స్త్రీ గ్రహము సప్తమ స్థానం కలత్ర స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్త్రీలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి స్త్రీలతో మనస్పర్ధలు రావడం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది అండ్ ఎక్కువగా కోపంతో మనస్పర్ధలు రావడము ఆ కోపం వల్ల అంటే నలుగురితోటి బాట అనడము ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి శని ఈ రెండు నెలలు కూడా తృతీయ స్థానం లో ఉండడం వల్ల మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు నలుగురు గుర్తించే స్థాయికి మీరు ఎదుగుతారు అలాగే సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది చేసే పనుల తప్పకుండా విజయం అనేది లభిస్తుంది ఇక రాహు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఈ రెండు నెలల్లో కూడా కొద్దిగా బంధువులతో మనస్పర్ధలు రావడం అనేది కనిపిస్తుంది ఇక కేతు లగ్నంలో ఉండడం వల్ల ఈ రెండు నెలల్లో కూడా బంధువులు బంధువుల వల్ల కొద్దిగా హాని కలిగేటట్టుగా కనిపిస్తుంది అలాగే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని చెప్పచ్చు తెలుసుకున్నాం కదా వృషిక రాశి వారిది ఏప్రిల్ నెల మే నెల రెండు వేల ఇరవై ఒకటి టు ఇరే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం రాశి ఫలితాలు ధన్యవాదములు